హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు ఈ వీడియోలో నేను వరిపిండి సాయిగుళ్ళు కలిపి కారపూస ఎలా చేయాలో చూపిస్తాను. మనం తీసుకున్న రైస్ని బాగా వాటర్తో కడగాలి. కడిగిన రైస్ని ఇట్లా బెజ్జర గిన్నెలో వేస్తే నీళ్ళన్నీ వాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కడిగిన రైస్ని ఎండ్లో ఆరబెట్టుకుందాం. ఈ కారపూసకి శనగపిండికి బదులుగా ఇలా సాయిగుళ్ళు తీసుకొని వాటిని ద్వారగా వేయించుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చిన్నపిల్లలు తిన్నా సరే ఎటువంటి కడుపు ఉబ్బరం, కడుపుల నొప్పి కూడా లేకుండా ఉంటాయి. సో నేను ఎప్పుడు వాడినా సరే వీటిలో సాయిగుళ్ళని ఇట్లా ద్వారగా వేయించి ఆడిస్తానన్నమాట. దీంట్లో కొద్దిగా వాము కూడా యాడ్ చేసుకుందామండి. వాము యాడ్ చేయడం వల్ల పిల్లలకి ఎటువంటి కడుపుల నొప్పి లేకుండా ఉంటుంది. సో మనం ఎప్పుడు వాము వాడతాం కదా అన్నిట్లో, సో నేను కొద్దిగా వాముని యాడ్ చేస్తున్నాను. ఇలా ఆడిచ్చిన పిండిలో కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, ఇది డాల్డా అండి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కొంచెం కాసిన నూనె, మనం ఆల్రెడీ పప్పులో వండడానికి నూనె కాస్తాం కదా, దాంట్లో నుంచి కొంచెం నూనె పోసుకుందాం. ఆల్రెడీ దీంట్లో వాము వేసాం కదండి, వాము కొంచెం మంటగానే ఉంటుంది కదా, సో కారం కూడా కొద్దిగానే వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ ఉండలు లేకుండా చక్కగా పొడి పొడిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలపడానికి కూడా గోరువెచ్చని నీళ్ళని తీసుకొని కలుపుకుంటే చక్కగా కారపూస అనేది గుల్లగా బాగుంటుంది టేస్టీగా. సో గోరువెచ్చని నీళ్ళతో పిండి మొత్తాన్ని కలుపుకుందామండి. నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకుంటూ ఉండాలి, ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలండి. చక్క ఇట్లా మెత్తగా ఉండాలన్నమాట, సాఫ్ట్గా. సో ఇప్పుడు దీన్ని ఇలా చక్రాల గిద్దెలో పెట్టుకొని సో నూనెలోకి వత్తుకోవాలండి. చక్క ఇట్లా కొంచెం సరిపడా తీసుకొని అలా పై పై కొంచెం తీసేసి చేతి నీళ్ళతో తడపకుండా ఉండాలండి. ఇలా రెండు చేతులతో నొక్కుతూ ఉంటే నూనెలోకి వత్తుకోవాలండి. ఇలాంటి వంటల్ని పొలాల పొయ్యి మీద వండితే చాలా త్వరగా అవుతాయండి.
అట్లాగే కింద కూర్చొని వండుకోవడం ఈజీగా ఉంటది. మేము ఎప్పుడు ఇట్లా పొలల పొయ్యి మీదే వండుతాం. ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందాం. సో అలా రెండు వైపులా వేగిపోయిన వాటిని ఇలా తీసేస్తే ఇదిగో ఇలా ఉంది. చూడండి చక్కగా ఎంత కరకరలాడుతున్నాయి చూసారా బోలుగా. సో ఇట్లా మనం మినపప్పుతో కనుక చేసుకుంటే చక్కగా కరకరలాడే జంతికలు, టేస్టీగా ఉండే జంతికలు వేసుకోవచ్చు. ఇదిగో చక్క బోలు వచ్చినాయి. యాక్చువల్ వీడియో తీయడం కోసమని మా హస్బెండ్ వస్తున్నారండి. మామూలుగా అయితే నేనే వచ్చి నేనే తీశాను. సో ఇక్కడ వీడియోలో కనిపించకూడదు అన్నారని ఆయన ఫేస్ లేకుండా తీశానండి. అదిగోండి అట్లా అట్లా వత్తగానే చక్క ఆయిల్ అవి అట్లా వగ్గుతూ ఉంటాయి. సో వీటితో నేనేం చేశానంటే కొన్ని లావుగా ఉండే జంతికలాగా కొన్ని ఏమో కారపూస చేశాను. ఇవిగోండి ఇలా కొన్ని చక్క సన్నగా కారపూసలాగా కొన్ని లావుగా జంతికలాగా వేసుకుంటే చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. సో మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.